హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు తెలుగు పీకే క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో టెలిగ్రామ్ సంబంధించి ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు ఫ్రెండ్స్. మనందరికి తెలిసిన విషయమే ఫ్రెండ్స్, వాట్సాప్ అంటే ఫేమస్ అయింది. అదేవిధంగా టెలిగ్రామ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో ఎప్పటికప్పటికి అప్డేట్స్ వస్తుంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్లో లేని ఆప్షన్స్ కూడా టెలిగ్రామ్లో ఉన్నాయి. రీసెంట్లీ ఒక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈరోజు వచ్చిన అప్డేట్ గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా ప్రీవియస్ ఏమొచ్చిందో ఆ అప్డేట్ గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఈ యాప్ సంబంధించి లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ అప్డేట్ సంబంధించి కూడా లింక్ ఇస్తాను. పూర్తి వివరాలు అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత టెలిగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న వారైతే ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఉన్న తర్వాత ఇక్కడ మీరు పైన మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. త్రీ లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్స్కి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ సెట్టింగ్స్లో చార్ట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. చార్ట్ సెట్టింగ్ అని ఉంటుంది. అందులో మీరు మీ చార్ట్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చార్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి మీకు ఇష్టం లేనట్లయితే మీరు మీ గ్యాలరీ నుంచి కూడా పైన సెలెక్ట్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా ఫ్రెండ్స్, అకౌంట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మాకు ఈ ఫొటోస్ అవసరం లేవు, మాకు సెట్ కలర్ కావాలి అంతే అని అనుకున్నట్లయితే ఇక్కడ చాలా కలర్స్ అయితే ఉన్నాయి, మీరు అక్కడ కలర్స్ని మీరు క్లిక్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నాకు ఈ కలర్ కావాలి, ఓకేనా, అది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది కలర్. అదేవిధంగా ప్యాటర్న్, ప్యాటర్న్లో క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా చాలా రకాల ప్యాటర్న్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి సెట్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేయాలి. అదేవిధంగా మీరు ఈ ఫోటోని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ బ్లర్డ్ అని ఉంది, ఇక్కడ చేస్తే బ్లర్ వస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మోషన్, ఇక్కడ మీకు సెట్ అయ్యేటట్టు మోషన్ బ్యాక్గ్రౌండ్ అనేది చూపించడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లర్ అంటే మీకు చూపిస్తున్నాను కదా, అదే బ్లర్ అన్నమాట. ఇక్కడ సెట్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ సెట్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తున్నాను. ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని సేవ్ ప్రెస్ చేసి సెట్ ఏ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను చార్ట్లోకి వెళ్ళి చూస్తాను ఫ్రెండ్స్. చార్ట్లోకి వెళ్ళి చూసిన తర్వాత మీరే చూడొచ్చు. ఇక్కడ నేను చూస్తున్నాను ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ టెలిగ్రామ్ చాట్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేశాను. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇది మన యొక్క గ్రూప్ ఫ్రెండ్స్. మీకు ఏ విషయమైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ, అదేవిధంగా డైలీ న్యూస్ పేపర్స్, స్టడీ సంబంధించి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, జీకే, టెక్నాలజీ సంబంధించిన విషయాలు ఈ గ్రూప్లో పోస్ట్ చేయబడతాయి ఫ్రెండ్స్, ఈ టెలిగ్రామ్ గ్రూప్. అదేవిధంగా టెలిగ్రామ్లో ఛానల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో 200,000 మంది వరకు మనం టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం అయితే టెలిగ్రామ్లో మాత్రమే ఉంది, వాట్సాప్లో లేదు. అందుకే టెలిగ్రామ్ మంచి యాప్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇందులో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వాట్సాప్ కంటే మేలు టెలిగ్రామ్ అనే చెప్పవచ్చు, కానీ వాట్సాప్ని అందరూ ఎక్కువ యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యాప్కి సంబంధించి, ఈ అప్డేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్.